హాయ్ మై డియర్ స్టూడెంట్స్, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. అందరికీ ఆల్ ది బెస్ట్. 10వ తరగతి పరీక్షలు రాసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరు కూడా పరీక్షలకు వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు అనేది కేటాయించుకొని ఈ వీడియోలో కొన్ని విషయాలు అనేవి తెలుసుకుని వెళ్తే మీరు ఇంకా పరీక్ష అనేది సంపూర్ణంగా రాసేదానికి బాగా ఉంటుందని నా ఆలోచన. అది మీ ఇష్టం. అయితే ఇక్కడ మీరు ఇదివరకే ప్రీ ఫైనల్ వరకు రాసి ఉన్నారు కాబట్టి మీకు ఒక అవగాహన అనేది ఉంది. మోడల్ పేపర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చెప్పి ఉన్నాను నా ఛానల్లో. అయితే ఇప్పుడు మనకి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ వాళ్ళు ఇచ్చేటువంటి సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ ఇచ్చేటువంటి ఈ యొక్క ఓఎంఆర్ షీట్ ఎలా ఉండబోతుంది, అక్కడ మనం ఏమేమి చేయాలి అనేది చూస్తే, ఈ విధంగా మీకు ఓఎంఆర్ షీట్ అనేది మొదటగా ఉంటుంది బుక్లెట్ పైన. ఇది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు మీ పేరు, రోల్ నెంబరు, పేపర్ కోడ్ అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరు కోడ్ తెలుసుకొని ఉండాలి. 100 మార్కుల ప్రశ్నలకైతే 1T 2T అని ఉంటుంది. అదేవిధంగా 70 మార్కులకి కాంపోజిట్ వాళ్ళకి 3T. ఇలా మీరు క్వశ్చన్ కోడ్ అనేది, ప్రశ్న పత్రం యొక్క కోడ్ తెలుసుకుని ఉండండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ మీడియం, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రూమ్ నెంబర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంటు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాలి. అదేవిధంగా ఇన్విజిలేషన్ మీకు పడినటువంటి వాళ్ళు ఇక్కడ సంతకం అనేది పెడతారు. ఇక్కడ సెంటర్ కోడ్ ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా మీకు ఓఎంఆర్ షీట్ ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ విధంగా ఉంది కదా, ఈ గళ్ళలో మీరేం రాయవలసిన అవసరం లేదు. ఇది కేవలం మీ మార్క్స్ అవార్డెడ్, అంటే మీ పేపర్ దిద్దిన తర్వాత మీకు 1వ ప్రశ్నకి 8 మార్కులు, 2వ ప్రశ్నకి 8 మార్కులు, 3వ ప్రశ్నకి 8 మార్కులు, అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ విధంగా ప్రతి ప్రశ్నకి 8 మార్కులు వచ్చాయో ఇక్కడ ఈ గడుల్లో వేయటం జరుగుతుంది. అదేవిధంగా మీకు మొత్తం ప్రశ్నలు అనేవి 33 ఉంటాయి కాబట్టి ఇంతవరకు టోటల్ అనేది, గ్రాండ్ టోటల్ ఇక్కడ వేయటం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఇది డీకోడింగ్, ఇక్కడ కూడా ఎగ్జామినరు, అసిస్టెంట్ ఎగ్జామినరు, అదేవిధంగా స్పెషల్ అసిస్టెంటు, చీఫ్ ఎగ్జామినరు, వీళ్ళు సైన్లు అనేవి పెడతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది మీ యొక్క పేపర్ కోడు, మీ పేరేనా వచ్చింది చూసుకోవాలి. అదేవిధంగా ఓఎంఆర్ షీటు పైన ఉంటుంది. తర్వాత మనకి ఈ విధంగా ఆన్సర్ బుక్లెట్ అనేది ఇస్తారు. ఇక్కడ ఇన్విజిలేషన్ మీకు ఎవరైతే డ్యూటీ నిర్వహిస్తారో వాళ్ళ యొక్క ఇన్విజిలేటర్ యొక్క సంతకాలు అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ ఆన్సర్ బుక్ అనేది ఈ విధంగా మొదటి పేజీగా మీకు ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు, పేపర్ అనేది మీరు రాయాలి. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఇచ్చున్నారు. ఇవి ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్ ఏపీఎస్ఎస్సి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023-24 ఈ పేజీల మోడల్ ఆన్సర్ బుక్లెట్లో మొదటగా మీకు సూచనలు ఏముంటాయంటే, ఏపీఎస్ఎస్సి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 24 పేజీల మోడల్ ఆన్సర్ బుక్లెట్ అనేది అభ్యర్థులకు సూచనలు అనేవి ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ ప్రకారం ఏమేమి ఉంటాయి అంటే, 1వ ఇన్స్ట్రక్షను మీ సమాధానాలను కాగితంపై 2 వైపులా రాయండి. ఒకవైపు రాసి కొంతమంది ఇంకొక వైపు రాయకుండా ఉంటారు. అలా కాదు, 2 వైపులా రాయండి.
అదేవిధంగా మీరు రాసేటప్పుడు మీరు అన్ని పరీక్షలు రాసి ఉన్నారు కాబట్టి మీకు గుర్తే ఉంటుంది. కానీ ప్రశ్న సంఖ్య మనం టెన్షన్లో ఒక్కోసారి మర్చిపోతుంటాం. జవాబు వచ్చు, జవాబు మొదలు పెడతాం, కానీ ముందు ప్రశ్న సంఖ్యలను మీరు జాగ్రత్తగా రాయటం మర్చిపోవద్దు. అదేవిధంగా అన్ని కఠినమైన పనిని అవసరమైన చోట పేజీ దిగువన చేయాలి. ఏదైనా మీరు రఫ్ వర్క్ అనేది సబ్జెక్ట్ను ఒక లైన్ ద్వారా వేరు చేసి రఫ్ వర్క్ అని గుర్తించాలి. అదేవిధంగా అదనపు జవాబు పుస్తకాలు అందించబడవు, కాబట్టి జాగ్రత్తగా మీరు పేజీలు వేస్ట్ చేసుకోకుండా రాసుకోండి. మీరు జవాబు పుస్తకం నుండి నా పేపర్ లేదా భాగాన్ని చేయకూడదు, దాన్ని చింపివేయకూడదు. ఆ 24 మీకు బుక్లెట్ పేపర్లన్నీ ఉండాలి, తప్పుపోయింది కదా అని చించిపడేయటం ఇలాంటివి చేయకూడదు. అదేవిధంగా అభ్యర్థులు ప్రతి పేజీలో మొత్తం 24 లైన్లలో వ్రాయవలసి ఉంటుంది. ప్రతి సమాధానాన్ని తాజా పేజీలో ప్రారంభించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు బుక్లెట్ అనేది మళ్ళీ సరిపోదన్నమాట. ఒక 2-3 లైన్లు వదిలి తర్వాత ఆన్సర్ అనేది, జవాబు అనేది రాయండి. మార్జిన్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో జవాబులు రాయవద్దు, ఎందుకంటే అక్కడ మార్కులు అనేవి వేయాలి కాబట్టి. సమాధానాలు ఎలా ఉండాలంటే స్పష్టంగా మీరు నీలం లేదా అంటే బ్లూ లేదా బ్లాక్, నీలం లేదా నలుపు రంగులో మాత్రమే మీరు పెన్నులు ఉపయోగించాలి. ఎరుపు రెడ్ ఇంక్ కానీ, ఆకుపచ్చ అంటే గ్రీన్ కలర్ కానీ, సిరా కానీ మీరు ఎటువంటివి ఉపయోగించకుండా ఉండాలి. తర్వాత ఈ యొక్క మెయిన్ బుక్లో ఓఎంఆర్ షీట్లో మీ పేరు లేదా రిజిస్టర్ నెంబర్ రాయడం నుండి మీరు నిషేధించబడడం జరిగింది. మీరు పరీక్ష హాల్లోకి వదులుగా ఉన్న కాగితపు షీట్లు, పుస్తకంలో రాసినటువంటివి, ముద్రించినవి, టైప్ చేసినవి, సైక్లో స్టైల్ చేసినటువంటి జెరాక్స్ షీట్లు వంటివి, ఏదైనా నిషేధించబడిన మెటీరియల్ని మీరు తీసుకురావడం నిషేధించడం అయింది. అదేవిధంగా మీరు అభ్యంతరకరమైన లేదా అశ్లీల భాషలో వ్రాయడం లేదా జవాబు పుస్తకంలో ఏ విధంగానైనా ఎగ్జామినర్ని ఉద్దేశించి ఏదైనా రాయడం నిషేధించబడింది. మీరు అలా చేస్తే మీ స్క్రిప్టుకు విలువ ఇవ్వబడదు, మీరు క్రమశిక్షణ చర్యకు లోబడి ఉండాలి. అదేవిధంగా జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్కు అప్పగించే బాధ్యత మీపై మాత్రమే ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా మీ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్కి అప్పగించాలి. ఇక పరీక్ష హాల్లో మీరు ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే చీఫ్ సూపరింటెండెంట్ మిమ్మల్ని బహిష్కరిస్తారు మరియు బోర్డు ద్వారా మీకు కఠినమైన శిక్షను కూడా విధించటం జరుగుతుంది. కాబట్టి APSSC పబ్లిక్ పరీక్షల మోడల్లో ఓఎంఆర్ షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు తెలుసుకొని మీరు పరీక్ష హాల్లో భయపడకుండా నిర్భయంగా మంచి మార్కులు అనేవి రావాలంటే పరీక్షకు ముందుగానే వెళ్ళండి. ఎటువంటి టెన్షన్లు అనేది అవసరం లేదు. మొదటగా తెలుగు పరీక్ష ఉంటుంది. మీకు బాగా ప్రశ్నపత్రాన్ని 1-2 సార్లు చదువుకొని 15 నిమిషాలు మీకు చదువుకోవటానికి కేటాయించున్నారు కాబట్టి మీరు ప్రశ్నను పూర్తిగా చదవటం మర్చిపోవద్దు. మీరు ఒక లైన్నే చదివి తర్వాత అక్కడ ఈయన రాశారా రాయబడలేదా, ఉదాహరణకి రామాయణాన్ని వాల్మీకి రాయలేదు ఇది తప్ప ఒప్ప అని ఇచ్చుంటాడు. మీరు రామాయణం వాల్మీకి చూసి రైట్ అని కొడతారు, అది మీరు తప్ప ఒప్ప అనేది గ్రహించాలి. ఆయన రాయబడలేదా రాశాడా అనేది, ఇలా మీకు కొన్ని అక్కడ ఉదాహరణకి ఒక సమాస పదం ఇస్తారు. ఇది మీకు ఉదాహరణకి ఒక సంధి, సవర్ణ దీర్ఘ సంధి సూత్రం అనుకో, ఆ యొక్క పదం ఇచ్చారనుకో, రామాలయం అని, రామాలయం ఇది
సవర్ణ దీర్ఘ సంధి కాదు గుణ సంధి అని ఇచ్చి ఉంటాడు. అప్పుడు మీరు రామాలయం సవర్ణ దీర్ఘ సంధి ఉందని వెంటనే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అని రాయకుండా చూడండి. ఆ ప్రశ్న అది గుణసంధి అని ఇచ్చున్నారు కాబట్టి అది తప్పు, అది కరెక్ట్ ఆన్సరు సవర్ణ దీర్ఘ సంధి. అలా కొన్ని ట్విస్ట్ పెట్టి అడుగుతుంటారు కాబట్టి అది మీరు గ్రహించండి. అలా మీరు మార్కులు అనేవి కోల్పోతారు కాబట్టి ప్రశ్న మొత్తం మీరు చదివితే మీకు ఆన్సర్ అనేది జవాబు అనేది వస్తుంది. మీకు సీసీ మోడల్లో కాబట్టి బాగా ఆలోచించి పాఠ్యాంశాలు విన్నారు కదా, ఆ విన్నవి జాగ్రత్తగా మీ సొంత మాటల్లో తప్పులు లేకుండా రాస్తే సరిపోతుంది. మంచి మార్కులు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు. అటువంటి సందేహాలతో మీరు పరీక్షలకి వెళ్ళవద్దు. మీకు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అయ్యి ఈ 10 రోజులు కానీ గట్టిగా చదువుకుంటే పాస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు అన్ని విషయాలు నా ఛానల్లో నేను అన్ని పాఠ్యాంశాలు 10వ తరగతికి మోడల్ కానీ అన్ని వ్యాకరణాంశాలు కానీ ఉంచి ఉన్నాను. ప్లేలిస్ట్లో 10వ తరగతిలో మీరు చూసుకుంటే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఉపయోగపడుతున్నాయి, ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే చేశాను. అయితే మీకు ఇవి ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ మురళి.